ఒకప్పుడు మామూలుగా మనిషిని ఎప్పుడు కూడా మనం ఒక శతమానం భవతి అని అంటే వంద ఏళ్ళు జీవించాలి శతం అంటే వందనే కాదు వంద అంటే కేవలం వందనే కాదు ఎక్కువ కాలం జీవించు చిరాయువుగా ఉండు ఎక్కువ కాలం జీవించిన అర్థం సరే దాన్ని మన వాళ్ళు ఇంకో లెక్క చెప్పి వంద అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ సో వందేళ్లు జీవించిన వాళ్ళు వంద ఏళ్ళకు పైన జీవించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కొన్ని దేశాల్లో లైఫ్ లాంగ్ ఇవి ఎక్కువ ఉంది ఇప్పుడు మన ఇండియన్ వచ్చేసరికి సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఎంత వచ్చింది ఇప్పుడు లేదండి పెరిగింది ఇప్పుడు సెవెంటీ టూ సెవెంటీ టూకి వచ్చాం ఇప్పుడు ప్రస్తుతం యావరేజ్ అంటే మందులతో కానీ ఆరోగ్యంగా ఉన్నారా లేదా ప్రశ్న అది మందులతో అన్నారు అందుకే ఏ మందు వాడకుండా ఏ ట్యాబ్లెట్ వేసుకు వేసుకోకుండా ఏ ఇంజక్షన్ వాడకుండా హాస్పిటల్లో డాక్టర్ని చూడకుండా డబ్ బ్రతకటం కాదు బ్రతకటం అంటే జీవించటం అని బ్రతకటం వేరు జీవించడం వేరు కదా సో మీరు మామూలుగా మనిషి ఆరోగ్యంగా వందేళ్ల పాటు జీవించడానికి అవకాశం ఉంది అని మీరు పదే పదే చెప్తుంటారు మనిషి వందేళ్ళు ఏ ట్యాబ్లెట్ ఏ మెడిసిన్ డాక్టర్ గడప తొక్కకుండా వందేళ్ళు జీవించడానికి అవకాశం ఉంది అని ఉంది కానీ ఈ కల్ పొల్యూటెడ్ వాతావరణంలో అది తగ్గిస్తున్నాయి కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు తగ్గిపోతున్నాయి మనం తాగే నీరులో కాలుష్యం ఉంది మనం పీల్చే గాలిలో కాలుష్యం ఉంది స్వచ్ఛమైన గాలి లేదు ఎక్కడెక్కడ పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమ తాలూకు వాయువులు వస్తున్నాయి ఉద్గారాలు ఉన్నాయి పొల్యూటెడ్ పొల్యూషన్ మనం తినే కూరగాయల్లో కూడా కొంత రసాయనాలు కలిసి ఉన్నాయి ఈ కారణాలతో అనుకున్నంత స్వచ్ఛత లేని కారణంగా వంద అనేది రేర్గా కొంతమందికే జరుగుతుంది అందరికీ జరుగుతున్నారు అన్నిటికన్నా ఇంకో కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థలో కొన్ని మార్పులు వచ్చినాయి సమిష్టి కుటుంబాలు పోయినాయి ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు పోయినాయి అప్పుడు వాళ్ళ గురించి దూరంగా ఉన్న వాళ్ళ గురించి ఆలోచన ఆందోళన ఆక్రందన ఇవన్నీ మనిషిని ప్రభావితం చేస్తాయి సో ఇవి కూడా ఒక కారణం మనసులో అనుకున్నంత ప్రశాంతత ఏదో క్షణం కాసేపు ధ్యానం చేసుకున్న సేపు ప్రశాంతంగా ఉన్నారు మరి మిగతా ఇరవై మూడున్నర గంట ఎంతసేపు ధ్యానం చేస్తారు ఎంతసేపు చేస్తారు మూడవరం భార్య గుహల గెలి కూర్చోలే కాదు కదా అది కాదు కదా జీవితం సో ఎంతో కొంత ఈ వాతావరణంలో బిడ్డలేమైపోతారు ఈ కలియుగ ప్రభావం ఎలా ఉంది ఏమిటి ఈ రాజకీయం ఎలా ఉంది ఏమిటి ఈ నాయకులు ఇలా ఉన్నారేమిటి ఎంత లేదన్నా మీకు రోజులో ఒక గంటన్నా మిమ్మల్ని వచ్చి ప్రభావితం చేస్తాయి దాని తాలూకు మీ ఆయుష్ తగ్గుతూ తగ్గుతూ పొద్దున్న గంట సేపు చేసిన ధ్యానం అంతా కొట్టుకుపోతుంది సో అవి కారణాలు అందులో వంద అనేది గ్యారంటీడ్ కాదు మన చుట్టూ అంత వాతావరణం స్వచ్ఛంగా లేదు మీరు ఎందుకు మీరు అందరూ జూబిలీ హిల్స్లు బంజారా హిల్స్ నేను ఉంటున్నాం ఉంటున్నాను మందారంలో ఉంటున్నాం అని గర్వంగా అందరూ చెప్పుకుంటారు డబ్బు ఉన్న వాళ్ళందరూ మీరు డబ్బు మంచి అడ్రస్ అనుకుంటారు గొప్ప అడ్రస్ అనుకుంటారు అనుకుంటున్నారు మీరు డబ్బున్న ఉన్న ఖాతాలోకి వెళ్ళిపోయారు చేసి కూడా చాలా చాలా అయింది కాబట్టి మీరు అవన్నీ వదిలేసి ఎందుకు ఇక్కడికి వచ్చారు ఈ కొండల్లోకి ఎందుకంటే స్వచ్ఛమైన గాలి కోసమే స్వచ్ఛమైన వాతావరణం కోసమే రాహిత్యం కాలుష్య రాహిత్యం ఉండాలనుకుని ఇక్కడికి వచ్చాను పద్నాలుగేళ్ళకి చాలా ఇరవై రెండు ఎకరాల్లో నేను ఒక్కడే ఉన్నా ఇక్కడ అంటే నా కుటుంబం ఒకటే ఇప్పుడు చాలా ఇళ్ళు వచ్చేసినాయి ఇక్కడ నుంచి కూడా పారిపోవాలని ఆలోచన వస్తుంది కానీ వయసు ఇక్కడ ఇక్కడ మీరు ఎలా ఎలా కాపాడుకుంటున్నారు సార్ ప్రకృతిని ప్రకృతిని నేను అందుకని మా ప్రాంగణం పెద్దది కదా ఏదో అందరూ అనుకున్నట్టుగా వెయ్యి గజాలు పన్నెండు వందల గజాలు కాదు ఇది ఒక ఎకరా పెద్ద లోగిలి చెట్లు చుట్టూ చెట్లు కవచలా కాపాడుతాయి నన్ను బయట నుంచి పొల్యూషన్ రానివు అవి అవి పీల్చుకుంటాయి అవి అబ్జార్బ్ చేసుకుంటాయి నాకు ఆక్సిజన్ ఇస్తున్నాయి శబ్దాలు కూడా రానివి సో ఒక రకంగా నేను ఒక చిన్న కుటీరం నిర్మించుకున్నాను దీని నుంచి నేను ఐసోలేట్ అయ్యాను శబ్దాల నుంచి వాయు ఉద్గారాల నుంచి అనేక రకాల అవకతవకల నుంచి దీన్ని కూడా జూపులు బంజారీలు చేసి అయిపోతుంది అయిపోయే సూచనలు వచ్చిన భయంగా ఉంది రావడానికి మావిడ చెప్తుంటుంది పదిహేను ఏళ్ళు దాకా పర్లేదండి అప్పుడు దాకా మనం ఉండం కదా మినిమం తొంభై ఏళ్ళు వస్తాయి మనకి అంతే సార్ అయితే సార్ ఇప్పుడు ఈ ఈ ప్రయాణంలో ఈ చెట్లు ఉన్నాయి మొక్కలు ఉన్నాయి మంచి గాలి ఉంది నీరు ఉంది ఒకప్పుడు జో పల్లెటూరు పల్లెటూరులో ఇవే ఉండేవి ఇవేమి మనం ప్రత్యేకంగా మనం చెప్పుకోక్కర్లేదు పల్లె నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇంకా ఆ జనరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి పట్టణాల నుంచి నగరాలకు వచ్చి నగరాల నుంచి మహానగరాలకు ప్రయాణం జరిగింది మానవ ప్రయాణం ఇప్పుడేమో రివర్స్లో జరుగుతుంది అంటారా నగరాల నుంచి పల్లెలకు వస్తున్నారా జనం అందరు రావట్లేదండి అదే అదే ఆ స్పృహ ఉన్నవాళ్ళు ఆ ఆలోచన ఆలోచనకు అవకాశం ఉన్నవాళ్ళు వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు ఇక్కడికి ఇప్పుడు చూడండి ఇరవై రెండు ఎకరాల్లో నలభై ఎనిమిది ప్లాట్లు వేసారు కేవలం ఏడు మందో ఎనిమిది మందో వచ్చిన్నారు రాదే కదా మిగతా వాళ్ళు వాళ్ళు మిగతా వాళ్ళంతా ఇప్పుడు అక్కడ రేట్ ఎంత ఉంది అని కనుక్కొని ఆ సునకానందం పొందుతున్నారు పెరిగింది అందులో ఆనందం పొందుతున్నారు ఇక్కడ కొంచెం జీవించండి బాబు అంటే రావట్లేదు ఈ ఆనందం అక్కర్లేదు వాళ్ళకి డబ్బు దాని వాల్యూ పెరిగిందంటే అమ్మడు అదే పెరుగుతూ చూసుకుంటూ ఉంటాడు ఆనందం ఒక ఒకరోజు వెళ్ళిపోతాడు అది వాడు ఆనందం ఈ భూమిపైన ఎవరి చేస్తున్నాం కాదు కదా అమాయకత్వం అది మీరు అప్పుడు తీసుకుని ఇరవై రెండు ఎకరాలు ఇది ఇందులో మీరు ఒక్కరే మొట్టమొదటిగా తీసుకున్నారు మీరు వచ్చారని చెప్పి ఇంకొకరు ఇంకొకరు వచ్చారు ఇంకొకరు ఎనిమిది మంది వచ్చారు అది వచ్చారు మిగతా వాళ్ళేమో రియల్ ఎస్టేట్ లెక్కలు వేసుకొని అక్కడ గజమిక లక్ష రూపాయలు కదా అక్కడ అయిపోయిందంట కదా లక్షన్నర ఇప్పుడు అవునా అబ్బో అంటే జూబులు బంజారు బంజారా అక్కడ మూడు కదా మూడు ఆల్మోస్ట్ ఆ దగ్గరకు వచ్చేసింది అదే దాని కారణం మీరంటే వాళ్ళు ఇక్కడ ఉండవాలని అంటారు అయిందని వాళ్ళు తర్వాత అది ఉంటుంది అదే అది ఎంత ఏది ఎంత తీసుకోవాలి మనం అంత తీసుకోవాలి తర్వాత మీ ప్రయాణంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయాణంలో ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు స్టిల్ మళ్ళీ శాంత సంస్థని మళ్ళీ పునరుద్దీపనం చేసుకొని కొత్త రూపరేఖలతో కొత్త కం వాళ్ళ మేనేజ్మెంట్లో మీరు చైర్మన్గా నడపాలనుకుంటున్నారు కదా మరి మీరు మీ మనసు పర్మిట్ చేస్తుందా వ్యవస్థలో ఇది ఆర్మే నాకు ఈ వయసులో కానీ ఒక మంచి కార్యం కదా వాళ్ళు బాగా అనుభవం ఉన్నవాళ్ళే వాళ్ళు గ్లాండ్ ఫార్మా అని రాజుగారు పెన్మెత్స రాజుగారు చాలా గొప్ప నిబద్ధతతో పనిచేసిన ఆయన చాలా ఇంటర్నేషనల్గా పేరున్నయన ఆయన ఇప్పుడు వయసు అయిపోయింది వాళ్ళ అబ్బాయి చూస్తున్నారు వాళ్ళు అవలేలుగా అందిపుచ్చుకుంటారని నాకు విశ్వాసం వాళ్ళకి మేనేజరియల్ క్యాపబిలిటీస్ ఉన్నాయి మన మన నాకున్నటువంటి ఆదర్శాలని నాకున్న నిబద్ధతని వాళ్ళు అర్థం చేసుకొని ఆయన ఉండమని అడిగారు కాబట్టి నా మాట వాళ్ళు రెండేళ్ళు విన్నా చాలు నాకు ఆ తర్వాత వాళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చేస్తే కంపెనీ సెట్ అవుతుంది అది సెట్ అవుతుంది సెట్ అవుతుంది ఈ బీపీ కిట్స్ వల్ల కూడా ఏమన్నా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందా లే లేదు అవన్నీ డిజార్డర్స్ సార్ ఇంకెందుకు షుగర్ కి ముందు ఎక్కడ ఉంది షుగర్ కి ఏమైనా ఏం చేసే ముందు వచ్చిందా డిజార్డర్ కి ముందు లేదు డిసీజ్ కి ముందు ఉండొచ్చు డిజార్డర్ లేదు అదే దాని సరిదిద్దుకుంటే పోతుంది అది మీరు సరిదిద్దుకోవాలి శరీరానికి ఆ రకమైనటువంటి అవకాశం ఇవ్వాలి తర్వాత ఇప్పుడు అమెరికాలో కూడా ఈ మధ్య కొన్ని ఇంజెక్షన్స్ వచ్చాయి ఆ ఇంజెక్షన్స్ చేసుకుంటే మనకు ఆకలి తగ్గుతుంది తర్వాత వెయిట్ లాస్ అవుతాము తద్వారా షుగరు బీపీ అన్ని తగ్గిపోతాయి అంటున్నారు కదా అది ఆ చివరి రిజల్ట్ మంచిదే కానీ మధ్యలో జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి అది గమనించే మంచిది కాదు అని నేను అన్ని చూశానండి ప్రయోగాలు ప్రయోగం అన్ని చేశాను నా శరీరం మీద ఎవరి మీద ఎట్లా ప్రయోగం చేయగలను నేను నిత్య పదికుండి నేను ఎప్పుడు ఎక్స్ప్లైన్ చేసుకుంటా నా మీదే చేసుకుంటా నేను తెలుసుకుంటా చెప్తా చెప్తాను ఎవరో అనుభవం కాదు నా అనుభవం చెప్తున్నాను అది ప్రయత్నం చేసి చూశాను అది మంచిది కాదు చాలా దెబ్బతీస్తుంది ఇప్పుడు చాలా మంది రకరకాల సర్జరీస్ ద్వారా వాళ్ళు బరువు తగ్గించుకోవడం కోసం సర్జరీ బరువు తగ్గుతున్నారు అన్యాచురల్ అవంతా అన్యాచురల్ డైజెస్టివ్ ఆహారం తీసుకుండే సైజు కూడా సంచి సైజు తగ్గించుకుంటున్నారు తగ్గించుకు బాలుగార చేసుకున్నారు బేరియాటిక్ సర్జరీ అంటారు చాలా తప్పది అదే అదే మంచిది కాదు మీరు తగ్గడం పెరగడం సహజంగా సహజంగా తగ్గారు అదే అదే సో మీకు మీ ఆరోగ్యంలో సంగీత సాహిత్యాల పాత్ర ఉందా చాలా ఉంది పుష్కలంగా అదే ఉంది ఇప్పుడు నన్ను మనిషిగా నిలబెట్టినవి నాకు సేద తీర్చినవి ఆందోళనకి లోను కాకుండా కాపాడుకున్నవి ఆ రెండే ఆ రెండే నన్ను కాపాడి అవి నాకు ఇష్టం అని చెప్పడం కాదు నాకు రక్షణ మీరు ఇందాక చెప్పిన ఆహారం ఒకసారి మళ్ళీ మనం సమీక్షించుకుంటే మనిషికి మీరు వీక్నెస్ రాదా అది లేదండి మనకు మనకు చేసే శ్రమను బట్టే మన క్యాలరీస్ అవసరం నేను చేసే శారీరక శ్రమ ఏముంది ఇప్పుడు నేను ఏమన్నా మొక్క నాటుతున్నానా మొక్కకు పొంది నీళ్లు పోస్తున్నానా పాత తీస్తున్నా ఏమీ లేదు మీకు ఎవరైనా పని చేయాలి స్నానం చేసేటప్పుడు ఒళ్ళు కదులుస్తున్నాను నడిచేటప్పుడు కాళ్ళు కదులుస్తాను అది కూడా పనిగా భావించక అదే ఇంతమించి నాకేం శ్రమ లేదు అంటే మీ వరకు ఇది సరిపోయింది మీ మిగతా ఒక్కొక్క వయసులో వాళ్ళు వాళ్ళు చేసే పనులు బట్టి వయసులు బట్టి వయసును బట్టి ఆహారం తీసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఒకప్పుడు రెండు మూడు సార్లుగా మారు పెట్టుకొని తినేవాడిని భోజనం రైసు ఇప్పుడు ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది నా ఈ నేను చేసే శ్రమకి నా నాకున్న ఈ వయసుకి నాకు అవసరమైన క్యాలరీస్ ఎన్నో అంతే తింటున్నాను నేను తీసుకునే ఆహారం పదహారు వందలు పదిహేను వందలకి రోజంతా బాజీ మామూలుగా గురజాడప్పారావు గారు తిండి గలవాడికే కండగలదు అన్నాడు కదా దాన్ని మనం దాన్ని దాన్ని ఎలా చూడాలి అంటే అప్పుడు ఆ రోజు శ్రమలు ఉన్నాయి సార్ ఇవాళ శ్రమలు లేవు కానీ ఆనాడు కాయ కష్టమే చేశారు నడిచే వెళ్ళారు ఎక్కడికైనా ఆదిశంకర్లు వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా వెళ్ళారంటే జట్ ప్లే వెళ్ళారా నడిచే కదా వెళ్ళారు ఆ చేతి చేత రోడ్లు ఏమన్నా పోయారా రోడ్ల మీద స్మూత్గా కాదు కదా కొండలు ఎక్కారు దిగారు కొండలు ఎక్కారు దిగారు లోయల్లో ఉన్నారు రాసిన సమయం వందేళ్ళు అయిపోయింది మరి వందేళ్ల నాడు ఇన్ని సౌకర్యాలు ఇన్ని సౌలభ్యాలు లేవు అవును శారీరక శ్రమ ఉంది మనిషి కూడా ఎలా లేడు అందువల్ల అప్పుడు తప్పనిసరిగా కండగలవాడే తిండి గల తిండి తింటేనే కండ వస్తుంది కండు ఉంటేనే పని చేయగలడు మీరు వెయిట్ కూడా బాగా తగ్గారు మీరు సహజంగా తగ్గింది అనేది సహజంగా తగ్గింది అంటే ఆహారం తీసుకోలేదు నేను అంతప్పుడు రెండు పూట్ల భోజనం చేసేవాడిని భోజనం రెండు పొట్ట ఒక పూట అయ్యింది మిగతా టైంలో సప్లిమెంటు ఫ్రూటో లేకపోతే నట్టు సాయంకాలం స్నాక్ అటు కాకుండా ఇంతకుముందు బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ మధ్యలో ఏమైనా చెత్త చెదారం జంతికలు అంటాం అది అంటాం ఇదంటాం ఏదో తింటుంటాం ఇదిగాక ఎక్కడెక్కడో సమయం బీటింగ్లో ఉండి సమయానికి భోజనకపోవడం అది లేదు కదా సమయానికి భోజనం నిద్ర కూడా ముఖ్యమంటారు కదా సార్ ఆరోగ్యం చాలా ముఖ్యం అసలు మనిషి ఆరోగ్యానికి మన ఆయుర్వేదంలో నిద్రాహార మైదనాలు సమతుల్యంలో ఉండాలి అంటారు వాటిలో ఏది తగ్గినా ఏది ఎక్కువైనా ఆరోగ్యం అట్యూట్ అయిపోతుంది సో నిద్ర అనేది చాలా ముఖ్యం మీ శరీరం కోరుకునేది సక్రమంగా పనిచేయడానికి నాకు రాత్రిపూట వదలరా బాబు సూర్యాస్తమైన తర్వాత ఎక్కువసేపు నన్ను మేల్కోబెట్టుకు మీరు పడుకో నేను నేను శుద్ధి చేసుకోవాల్సింది చేసుకొని విశ్రాంతి తీసుకుంటాను ఇప్పుడు టైమింగ్స్ మారిపోయినాయి కదా సార్ రాత్రి రెండు గంటల దాకా మేలుకుంటున్నారు తెల్లవాదులు పనిచేస్తున్నారు నైట్ ఈ నైట్ డ్యూటీ చేసే వాళ్ళందరూ అందుకని వాళ్ళందరూ ఆరోగ్యాలు బాగుంటుంది సో మీరు చెప్పినట్టుగా ఐదు రకాల ఆరోగ్యాలను కాపాడుకుంటూ అసలు ఐదు రకాల ఆరోగ్యాలు ఉన్నాయని తెలుసుకుంటూ ఆచరిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సహజంగా ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ సహజంగా మనం మనం మన అలవాట్లు ఆహార నియమాలు ఆలోచన విధానాన్ని మంచుకుంటే ఆరోగ్యంగా మందులకు దూరంగా ఉంటూ బీపీ షుగర్లు కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు ఎక్కువ కాలం జీవించవచ్చు అనేది దాంతోపాటు సంగీత సాహిత్యాలను ఆస్వాదించడం ఆధ్యాత్మికత మానవ సంబంధాలు మనుషులతో మెలగడం ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని పెంచేవి అని చెప్తాను మీరు చెప్పిన ఆరు రకాల మహా మహామహామహాభాగ్యం అది మీకు అన్నీ ఉన్నాయి కదండి మీ మీ వారసత్వంలో మీ పిల్లలు కూడా అలవాటు చేస్తున్నారు ఇప్పుడు పూర్తిగా చెప్పలేను ఆ మార్గంలో నన్ను చూస్తున్నారు మావిడైతే నా మార్గంలోనే ఉంది నాకన్నా బెటర్గా ఉంది బాగా యోగా అని చేస్తుంది సో పిల్లలు కొంత వయసు వచ్చాక ఆ దారికి వస్తే మనవాడు కూడా వాడు ఎక్సర్సైజ్ చేస్తాడు వాడు కానీ స్టూడెంట్ కదా అందులో అమెరికా వాళ్ళకి విపరీతమైన హోంవర్క్ ఇస్తారు రాత్రి అంతా ఎక్కువసేపు మేలుకొని వర్క్ చేస్తుంటారు అప్పుడు మా ఫోన్ చేస్తాడు డిఫరెంట్ టైమ్స్ కాబట్టి మా డే టైం కాబట్టి ఎలా ఇంకా మేము మేలుకున్నాం అంటే చాలా హోంవర్క్ ఉంది తాతయ్య అంటాడు అక్కడ ఆ ప్రొఫెసర్లు ఏంటంటే వాడు చెప్పడం కన్నా వీళ్ళని జీవనడం ఎక్కువ హోంవర్క్ ఎక్కువ ఇస్తున్నారు ఎక్కువ ఇస్తున్నారు సో వాడు పాపం ఆ అవస్థలో ఉన్నాడు నా ధర్మంలో లేడి ఇప్పుడు అవుతాడు కొంత పంచుకుంటే మీ ముఖంలో కూడా ఆరోగ్యం బాగా కనిపిస్తుంది మీరు ఇంకా ఎక్కువ ఆరోగ్యంతో మంచి ఆరోగ్యంతో మంచి పనులు చేస్తూ రెండు నూరేవిలో జీవించాలి థ్యాంక్ యూ సార్ నమస్కారం